ముందుగా అందరికీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి చెందిన నాడే దేశం అభివృద్ధి చెందుతుందని అందరూ నమ్ముతా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. ఒక కుటుంబం అభివృద్ధి చెందితేనే చాలు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, కూలీ పనిలో పోతూ ఉన్నారు, వాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. దాదాపుగా 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీలకు అప్పుగా ఉంది. కానీ దేశం ఏదైతే కలలు కంటుందో, దేశ ప్రజలందరూ కలలు కంటుందో, 1992 సంవత్సరంలో ఈ చట్ట 73వ చట్ట సవరణ జరిగిన తర్వాత 93 సంవత్సరం ఏప్రిల్ 24 దీన్ని ఆమోదం తెలిపిండు. 2010 సంవత్సరం నుంచి ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఇక్కడ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదు. దీనిపై ఎన్నిసార్లు ఎంతమంది బతుకున్నా, అంటే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నా ఎవరు స్పందించలేడు. ఇక్కడ ఏమైందంటే దానికి అవగాహన లేని మంత్రులు నియమించడం ఒక దురదృష్టం. పంచాయతీరాజ్ మంత్రి రేవంత్ దయాకర్ గారు అంటే మంది సీసాలు ఎన్నుకొని పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ నడపమని సర్పంచులు అనడం చూసినాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు నా మండలంలో గట్కేశ్వర మండలంలో 10 లక్షలు కూడా ఇప్పటి వరకు వేయలేని గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా సిగ్గిడిసి చెప్తా ఉన్నా. నా దినోత్సవ శుభాకాంక్షలు తెలపాలని కాదు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రం 2వసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు మొత్తం అంటే అవార్డులు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కానీ రాష్ట్రం ఎటువంటి నిధులు ఇవ్వడం లేదు. దీనిపై ఎంతమంది మొత్తుకున్నా కూడా నిమ్మ చీమ కుట్టినట్టు కూడా లేదు. కుటుంబ పాలన సాగుతూ ఉంది. దీనిపై ఇప్పటికైనా అంటే ఎప్పుడు స్పందించారని నాకు తెలుసు. వచ్చే ఎన్నికల్లో మాత్రం స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతా ఉన్నారు, కొంతమంది చూస్తూ ఉన్నాం కొట్టి జైళ్లలో వేసి పోలీస్ స్టేషన్లో కొట్టిస్తూ ఉన్నారు, అటువంటి పరిస్థితి ఉందని చెప్పి భయపడుతూ ఉన్నారు. మీకు వచ్చే ఎన్నికల్లో కంపల్సరిగా గుణపాఠం చెప్పే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆల్రెడీ అనుకుంటున్నారు, మీకు గుణపాఠం చెప్తారని నేను తెలియజేస్తూ ఈరోజు ఈ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను మరొకసారి.